హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గూగుల్ అనే ఒక వెబ్సైట్ గురించి ఇంకొంచెం డెప్త్గా చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతుంటారు, లేదంటే ఇంటర్నెట్కి సంబంధించి మీ పర్సనల్ పీసీలో క్రోమ్ అనే బ్రౌజర్ని ఎక్కువ వాడుతుంటారు. క్రోమ్ అనే బ్రౌజర్ ఒక్కటే కాదు, ఇంకా గూగుల్కి సంబంధించిన చాలా ప్రొడక్ట్లు మీకు తెలియకుండా వాడుతున్నారు. సో ఇలా వాడటం వల్ల ఏమవుతుందంటే, మీకు సంబంధించిన కొంత డేటా అనేది అన్కాన్షియస్లీ మీకు తెలియకుండానే మీరు బయటకు చేరవేస్తుంటారు, మీకు తెలియదు అనమాట. అది యాక్చువల్గా మీ మీద ఒక సిబిఐ కన్నా పెద్ద సంస్థలు ఏవైనా ఉంటే అవి మీ మీద నిఘా పెడితే ఎలా ఉంటుందో గూగుల్ నిజంగానే అలా చేస్తుంది. సో మీ ప్రతి యాక్టివిటీని గూగుల్ గమనిస్తుంటుంది. సో దాని గురించి మీకు కొన్ని ఎవిడెన్స్ చూపిద్దామని నేను ఇలా ఓపెన్ చేశాను. సో చివరిలో మీకు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ మీరు కనిపిస్తున్న దగ్గరగా ఒక 70 ఐటమ్స్ దాకా ఉన్నాయి. ఇక్కడ నుంచి మొదలు పెడుతుంది ఆండ్రాయిడ్ కార్డ్ నుంచి మొదలు పెట్టుకుంటే క్రోము, తర్వాత కాంటాక్ట్స్, ఇవన్నీ గూగుల్కి సంబంధించిన ప్రొడక్టే. జనరల్గా మీరు మొబైల్లో చూస్తుంటారు, మొబైల్లో చూసి జస్ట్ వదిలేస్తుంటారు అన్నమాట. కానీ మీరు అట్లా వదిలేయడం మొదలు పెడతారు కాబట్టి చాలామంది మీకు తెలియకుండా మీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మీకు తెలియకుండా ఒక్కొక్కసారి మీకు ఫోన్ వస్తుంది, మీకు బంపర్ డ్రా తగిలింది, మీకు ఇన్సూరెన్స్ కట్టండి, లేదంటే ఇప్పటి కారు కొనుక్కోండి, మా దగ్గర ఇన్సూరెన్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, ఇలాగా మీకు తెలియకుండా కాల్స్ వస్తున్నాయంటే మీకు తెలియకుండానే మీ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది. మీ ఈమెయిల్ కావచ్చు, మీ ఫోన్ నెంబర్ కావచ్చు. సో ఈమెయిల్, ఫోన్ నెంబరే కాదు, మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కూడా పోయేదానికి ప్రమాదం ఉంది. కొంచెం అలర్ట్గా ఉంటేనే మీరు దాన్ని కాపాడుకోగలరు. మీరు ఇక్కడ చూస్తున్న యూట్యూబ్ కానీ, మీ కాంటాక్ట్స్ కానీ, జిపిఎస్ కానీ, ఫొటోస్ కానీ, తర్వాత ఇతరితర మీ క్రోమ్ బ్రౌజర్లు కానీ, ఏవైనా సరే మీరు ఆన్ చేయంగానే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ గూగుల్లో స్టోర్ అయిపోతుంది, మీకు తెలియకుండానే స్టోర్ అవుతుంది అనమాట. సో దాని గురించి కొంచెం ప్రొటెక్టెడ్గా ఉండండి. మీకు చెప్తే నెంబరు, సో మీకు మీ సంబంధించిన ఏమేమి డీటెయిల్స్ గూగుల్ దగ్గర ఉన్నాయి ఇప్పటివరకు, స్టిల్ టుడే, ఇవన్నమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్, ఏజ్, జెండరు, ఇవి కాదు, మీ బ్రౌజింగ్ హిస్టరీ, మీ డివైస్ తాలూకు డీటెయిల్స్, మీ ఫిజికల్ లొకేషన్, ఇంకా మీ స్టేటస్, మీరు ఏమేమి వెబ్సైట్లు చూశారు, ఏవే వెబ్సైట్లు ఏ పేజ్ చూశారు, ఏ పేజ్లో ఏ ప్రోడక్ట్లు కొన్నారు, మీరు ఇంకా కొనేదానికి ఏ ప్రోడక్ట్లు సిద్ధంగా ఉన్నాయి, మీ వైఫై టైప్ ఏంటి, మీరు ఏమేమి యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు, యాప్స్ వాటి తాలూకు పాస్వర్డ్లు, ఇవన్నీ ఉంటుంది. దానికి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది మీకు సంబంధించినది అన్నీ కలిపి. సో మీ సెర్చ్ హిస్టరీలు, మీ విజిట్ చేసిన ప్లేసులు, ఎవ్రీథింగ్, ప్రతిదీ మిమ్మల్ని ట్రాక్ చేయబడుతుంది. దగ్గరగా ఒక 50-60 ఐటమ్స్ ఇప్పటికే మీ దగ్గర గూగుల్ దగ్గర ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సో మీరు ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందర, అంటే బ్యాంక్కి సంబంధించిన కావచ్చు, ఇంకేదైనా మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే, మీ పర్సనల్ ఫోన్ నెంబర్లు కావచ్చు, మీ మెసేజ్లు కావచ్చు, సో బీ కేర్ఫుల్. సో దీన్ని మీరు ఎలా తప్పించుకోవాలంటే, మీరు గూగుల్ అకౌంట్కి వెళ్ళండి, myaccount.google.com. అందులో డేటా అండ్ పర్సనలైజ్ ఈ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకు రండి, ఇక్కడ మై యాక్టివిటీ అని ఉంటుంది. మై యాక్టివిటీలో యాక్టివిటీ కంట్రోల్స్, దీన్ని ఇక్కడ ఆఫ్ చేయండి. దీన్ని ఇక్కడ ఆఫ్ చేసినందువల్ల మీ యాక్టివిటీ సేవ్ కావు, ఇక్కడ ఆఫ్ చేసి పెట్టుకోండి. సో అలానే ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా సెట్టింగ్స్లో ఉంటుంది, సేమ్ ఇదే ప్రాసెస్. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఇలా సేవ్ చేసి పెట్టుకోండి. సో కొంతవరకు మీరు ఇందు నుంచి తప్పించుకోవచ్చు అనమాట, ట్రాకింగ్ నుంచి మీ యాక్టివిటీస్ స్టోర్ కాకుండా తప్పించుకోవచ్చు. ఇంకో బెటర్ ఏంటంటే, ఈ క్రోమ్ వాడకుండా ఇంకేదైనా మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాడుకున్నారంటే ఇంకా బెటర్ అనమాట. సో ఇప్పటికైనా మీరు కొంచెం మేల్కొని కొంచెం జాగ్రత్తగా మీ డీటెయిల్స్ని జాగ్రత్త చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.